మనకి అప్పుడే మళ్ళీ 6th వీక్ వచ్చేసింది, కెప్టెన్సీ టాస్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సో ప్రోమో ఎలాగుంది అండ్ అలాగే కెప్టెన్సీ టాస్క్ ఏంటి, సో ఇందులో ఎవరెవరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, సో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం వీడియోని ఫుల్గా వాచ్ చేయండి అండ్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లయితే దగ్గర సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం ముందు ప్రోమో రివ్యూ విషయానికి వెళ్ళినట్లయితే ప్రోమోలో వచ్చేసి అండ్ అలాగే నైట్ ప్రోమోని కొంచెం కలిపి మార్నింగ్ లాస్ట్లో తీసొచ్చ కొంచెం ఫీల్ అవ్వడం కానీ అండ్ బ్యాటరీ తగ్గిపోవడం చేపెట్టాడు కానీ ఏజీ పెట్టాడు కానీ మిగతాదంతా నైట్ ప్రోమోదే యాడ్ చేశాడు. సో పెద్ద మసాలా ఏం లేదు నైట్ చూసినట్లు అనిపించింది. సో అది ప్రోమో. సో ఇక్కడ శ్రీహాన్ అయితే రూమ్కి వెళ్ళాడు కదా కన్ఫ్యూషన్ రూమ్కి. సో ఇక్కడ బిగ్ బాస్తో మాట్లాడాడు. సో అంటే ఏమి ఆప్షన్స్ తీసుకోకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే, సో బిగ్ బాస్ అన్నాడు సో మీరు ఏదైనా ఆప్షన్ తీసుకోనట్లయితే హౌస్ మేట్స్ మొత్తానికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని చెప్పడంతో సో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేశారు. అలా శ్రీహాన్ ఏ ఆప్షన్ తీసుకున్నాడని చాలామంది వెయిట్ చేస్తుంటుంటారు. శ్రీహాన్ వచ్చేసి అంటే ఛార్జింగ్ 35 వచ్చేసి వీడియో కాల్, 30 వచ్చేసి వాయిస్ కాల్, 15 వచ్చేసి మామూలు ఫుడ్ హోమ్ ఫుడ్ అనమాట మన ఇంటికాడ నుంచి వచ్చిన ఫుడ్. సో ఇలా మూడు ప్లాన్ చేశారనమాట. ఇక్కడ శ్రీహాన్ వచ్చేసి ఛార్జింగ్ని సేవ్ చేసుకోవడానికి సో అక్కడ ఫుడ్ని అయితే పెట్టుకున్నాడు. సో ఫుడ్ అంటే 15% ఛార్జింగ్ మాత్రమే తగ్గుతుంది, అంటే 15% మాత్రమే తగ్గుతుంది. సో ఇంకా ఎంత ఉంటుంది, ఎంత 85 ఉంటుంది ఇంకా ఛార్జింగ్, సో 100% కాబట్టి. తర్వాత సుదీప గారు వెళ్తారనమాట. సో ముందు టాస్క్ గురించి ఫుల్గా మాట్లాడేసుకుందాం. సో తర్వాత వచ్చేసి మనకి సుదీప గారు కూడా వెళ్తారు టాస్క్లోకి. ముందు అడగండి, పాయింట్స్ ఉంటాయి అండ్ అలాగే రూమ్లోకి పిలుస్తాడు, మాట్లాడతాడు ఆడియో కాల్ సిరితో. సో ఓకే ఓకే, కొంచెం పాయింట్స్ అన్నా ఉంది శ్రీహానికి, కొన్ని పాయింట్స్ వచ్చినాయి. అవేంటంటే వీడియో కాల్ విత్ ఫ్యామిలీ, వాయిస్ కాల్ విత్ సిరి, ఫుడ్ విత్ హోమ్ అనమాట. సో మొత్తం మూడు, సిరితో వాయిస్ కాల్ మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చారనమాట. సో బట్ అది ఏం యూస్ చేయకుండా డైరెక్ట్ ఫుడ్ తీసుకుంటాడనమాట. సో ఫుడ్ తీసుకొని పవర్ సేవ్ తన యొక్క బ్యాటరీ సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగ 15% మాత్రం యూస్ చేసి మిగతాదంతా సేవ్ చేసుకుంటాడు అనమాట. సెకండ్, ఆదిరెడ్డి అయితే వెళ్తారనమాట. సో సేమ్ తనకి ఎలాగ అడుగుతారు, సో 35% వీడియో కాల్ అండ్ 30% ఛార్జింగ్ వచ్చేసి వాయిస్ కాల్ విత్ కవిత అండ్ ఫుడ్ హోమ్ ఫుడ్ అనమాట. సో ఇలా వీళ్ళ ఒక్కరికి ప్లాన్ చేసి 3% అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఆదిరెడ్డి గారు ఏం తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో ఎందుకంటే నాయనది కెప్టెన్ అయిపోయాడు. సో యాక్చువల్లీ ఆ బిగ్ బాస్ హౌస్లో ఒకసారి కెప్టెన్ అయితే చాలు, రెండోసారి పెద్దగా ఎవరు ట్రై చేయరు. సో ఆదిరెడ్డి దీన్ని ఛాన్స్గా తీసుకొని 100% ఛార్జింగ్లో 35% అంటే వీడియో కాల్ మాట్లాడడానికి అయితే యూస్ చేశారనమాట. సో ఆ విధంగా తనకి చాలా ప్లస్ అయింది అండ్ అలాగే కొంచెం మనకి కూడా బాగుంటుంది. సో ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కదా. సో నాకు ఓపీనియన్ బాగా నచ్చింది, ఎందుకంటే రెండోసారి కెప్టెన్ అవ్వడానికి ట్రై చేసినా పెద్దగా ఏం లేదు, ఎందుకంటే తను ఎలాగో కెప్టెన్ ఫెయిల్ అయ్యాడని బ్యాచ్ పడింది. సో రెండోసారి కెప్టెన్ అయినా కూడా ఇంకా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది కదా. సో కెప్టెన్ అయినప్పుడు కూడా కొంచెం నెగిటివిటీ వస్తుంది హౌస్లో. సో అది ఆల్రెడీ వచ్చింది, రెండోసారి మళ్ళీ కెప్టెన్ అయ్యి అంత నెగిటివిటీని తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. సో అతను మళ్ళీ ఇంకా 35% అయితే యూస్ చేసుకుని టాస్క్ని సద్వినియోగంగా యూస్ చేసుకుంటున్నట్లు అనిపించింది. ఎందుకంటే శ్రీహాన్ కెప్టెన్ అవ్వాలి కాబట్టి తన పవర్ సేవ్ చేసుకుని, బట్ పవర్ని మళ్ళీ మనం పెంచుకోవచ్చు అనమాట. సో దానికి స్పెషల్గా టాస్క్ ఉంటుంది, బట్ శ్రీహాన్ యూస్ చేసుకుని మంచిగా మళ్ళీ పెంచుకుంటే కొంచెం గేమింగ్ లెవెల్ పెరుగుతుంది, ఒక స్క్రీన్ పేస్ వస్తుంది. బట్ అక్కడ శ్రీహాన్ అయితే యూస్ చేసుకోలేదు. సో అలా 15% అయితే యూస్ చేశాడు, 85% అయితే ఉంది. ఇక్కడ ఆదిరెడ్డి గారికి వచ్చేసి 35% యూస్ చేశారు, అంటే 65 అనుకుంటా, 65 అయితే ఉంటుంది అతనికి. 35% యూస్ చేశాడు ఫ్యామిలీ వీడియో కాల్. తర్వాత సుదీప గారు అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో సుదీప్ గారు వెళ్ళి తర్వాత సుదీప గారికి సేమ్ అయ్యే ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి 10 సేమ్ అంతే, వీడియో కాల్ అండ్ వాళ్ళ హస్బెండ్తో రంగనాథ్తో వాయిస్ కాల్ అండ్ ఫుడ్. సో ఈ మూడిట్లో ఉంటే, సో ఆమె వాయిస్ కాల్ అయితే తీసుకుంది 30%తో. సో ఆమె వాళ్ళ హస్బెండ్తో అయితే వాయిస్ కాల్ అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఆమె 30% తీసుకుంది. సో మరి ట్రై చేయొచ్చు, బట్ పవర్ పెంచుకుంటానా లేదంటే ఎమోషనల్కి కట్టుబడి తెలియదు కానీ. సో ఆ విధంగా ఆమె అయితే 30% తీసుకుని వాయిస్ కాల్ అయితే మాట్లాడేసింది. సో ఇక అది ఈ తర్వాత ఈ పాయింట్స్ని కూడా మనం యూస్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు తప్పకుండా యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే వీటిని మళ్ళీ పెంచుకోవచ్చు కూడా, గెలిచిన పాయింట్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీక్ నుండి ఈరోజు ముగ్గురు మాత్రమే కన్ఫ్యూషన్ రూమ్కి అయితే వెళ్తారనమాట. సో ఈరోజు ముగ్గురు మాత్రమే మనకి కన్ఫ్యూషన్ రూమ్కి అయితే వెళ్తారు. మనకి ఎండింగ్లో ప్రోమోలో శ్రీ సత్య వచ్చి పెట్టారు, బట్ అది ఎందువల్ల అనేది మనకు తెలియదు. అంటే శ్రీ సత్యని కూడా తీసుకెళ్లారా లేదా అన్నది మనం ఒకసారి ఎపిసోడ్ చూసిన తర్వాత తెలియదు. ఎందుకంటే శ్రీ సత్య అన్న పాయింట్ ఏంటంటే, సో ఈరోజు మా అమ్మకి నిద్ర పట్టదు అని. సో అంటే నాకు తెలిసి తీసుకువెళ్ళారా ఏమో, అంటే వీడియో కాల్ చూసినా వాయిస్ కాల్ చూసినా మాట్లాడితే అంటే ఛానల్ అయింది కదా, ఒకసారి మాట్లాడడం వల్ల ఆ విధంగా జరిగిందేమో
అని అన్న ఫీల్ అవుతుందేమో అనిపించింది. సో ఏమో మరి ఇక్కడైతే మనకు వచ్చిన ప్రకారం ముగ్గురు మాత్రమే వెళ్ళారని అప్డేట్ వస్తుంది అన్నమాట. మరి ఏమో శ్రీ సత్యం వెళ్ళిందో లేదో మన ఎపిసోడ్ చూసాక తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఈరోజు కెప్టెన్సీ టాస్క్ బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్. ఓకే, సో ఇదన్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి యూట్యూబర్స్కి, మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్కరికి జై హింద్.